అందరికీ నమస్కారము. ఈరోజు మనం కైజాన్ అనే జపనీస్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా మంచి టెక్నిక్ కైజాన్. కైజాన్ అని టూ వర్డ్స్, ఈ రెండు జపనీస్ వర్డ్స్, ఈ రెండు వర్డ్స్ని కంబైన్డ్గా చేసి కైజాన్ టెక్నిక్ని రూపొందించారు. కై అంటే చేంజ్, జెన్ అంటే బెటర్, చేంజ్ ఫర్ బెటర్. చేంజ్ అనేది, మార్పు అనేది గొప్పదనానికి, మంచిదనానికి, ఒక గొప్పదనాని కోసం మార్పు అనేది మనం తెచ్చుకోవాలి. దీన్ని కైజాన్ టెక్నిక్ అంటాము. ఈ కైజాన్ టెక్నిక్ని జపాన్ కంపెనీ వాళ్ళు, జపాన్లోని ఒక మంచి కంపెనీ, అది టయోటా మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఈ కంపెనీ వాళ్ళకి అప్లై చేశారు. ఎప్పుడు అంటే రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగి వెంటనే వాళ్ళల్లో ఒక లాంటి ఇన్స్పిరేషన్, ఉత్తేజం కలిగి మన కంట్రీని బాగా డెవలప్ చేసుకోవాలి, బాగా త్వరగా మనం పైకి రావాలి. ఆ ఎలా రావాలి అంటే మెల్లమెల్లగా ఒక చిన్న చిన్న స్టెప్ ద్వారా మనం పైకి రావాలనే ఉద్దేశంతో చిన్న చేంజ్, చిన్న స్మాల్ మార్పు అనేది చాలా పెద్ద పెద్ద చేంజ్ తీసుకొస్తుంది అనే ఉద్దేశంతో ఈ కైజాన్ టెక్నిక్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఈ కైజాన్ టెక్నిక్ ఎవరికి ఉపయోగపడుతుందంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మీరు కంటిన్యూస్గా మీకు ఏదైనా చేంజ్ కావాలనుకున్నా, ఒక్క విషయంలో ఏదైనా మార్పు రావాలనుకున్నా కానీ యూజ్ చేయొచ్చు. ఎలాంటి వాళ్ళకి అంటే మీరు బిజినెస్లో ఉన్నా, ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నా, మీరు అంటే వయసుతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ప్యూన్ నుంచి సీఈఓ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్, ఇట్లా ప్రతి ఒక్కరు కైజాన్ టెక్నిక్ని వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్లో కానివ్వండి, వాళ్ళ యొక్క బిజినెస్ లైఫ్లో కానివ్వండి, వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి, వీటిని అప్లై చేయొచ్చు. అప్లై చేసి మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంది. ఈ కైజాన్ టెక్నిక్ మెయిన్గా నాలుగు ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంది, కేవలం నాలుగు సూత్రాలు. మొదటిది ఏంటంటే ప్లాన్ అంటారు వీళ్ళు. ప్లాన్ అంటే ప్లానింగ్ అనేది చక్కగా ఉండాలి. ప్లానింగ్ అంటే ప్రణాళిక వేసుకోవడం, మీ యొక్క పర్సనల్ లైఫ్లో కానీ బిజినెస్ లైఫ్లో ఏ పని చేయాలో ముందు ప్రణాళిక లేనిదే మీరు చేయబోయే పనుల మీద ఏ విధంగా చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చాలా కష్టం. కాబట్టి ప్రణాళిక వేసుకోండి అంటారు. ప్రణాళిక ఎప్పుడు వేసుకుంటారు, ఎలా వేసుకుంటారు, మీకు ఎప్పుడైతే ఏం చేయాలో, ఎలా పైకి రావాలో, మీ యొక్క ధ్యేయం ఏంటి, మీ యొక్క అంబిషన్ ఏంటి, మీరు జీవితం ఏం చేయదలుచుకున్నారు, ఎలా కంపెనీని పైకి తీసుకురాదలుచుకున్నారు, అలాంటి ప్రణాళిక అనేది మీకు అంబిషన్ ఉన్నప్పుడే వస్తుంది. కాబట్టి కైజాన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే కనుక ముఖ్యంగా ఒక ప్రణాళిక వేసుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తీసుకోండి. మీరు ఇల్లు కట్టదలుచుకున్నారు. ఇల్లు కట్టదలుచుకుంటే ఏం చేస్తారు, ముందు దానికి మీరు ఆర్కిటెక్చర్ సహాయంతో ప్లానింగ్ అనేది ఒక గీయాల్సి ఉంటుంది. ఒకసారి ఆ ప్లానింగ్ అనేది రెడీ అయితే ఇంకా తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేసి మీరు వెళ్తూ ఉంటారు. అలా అదేవిధంగా ఏదైనా మనం చేయదలుచుకున్న ఫస్ట్ మనకి ప్లానింగ్ అవసరము. దీని తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే డూ అంటారు. డూ అంటే యాక్షన్. మీరు ప్లాన్ వేశారు, వేసిన తర్వాత ఏం చేస్తున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. మనకి ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేయమో, ఇంప్లిమెంట్ చేయకుండా చేసిన ప్లాన్ అనేది వేస్ట్. కాబట్టి టేక్ యాక్షన్, టేక్ యాక్షన్. యాక్షన్ ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తగ్గించాలి, ఎప్పుడు పెంచాలి, అంటే దాన్ని గేరప్ అంట. మనము ఒకవేళ కారు నడుపుతున్నాం అనుకోండి, కారు నడుపుతున్నప్పుడు గేర్లు వేస్తాం కదా, ఫస్ట్ గేర్ అనేసి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వేస్తాము, తర్వాత సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్ అని మనం గేర్స్ వేసుకుంటూ పెంచుతూ ఉంటాము. ఇక్కడ డూ అంటే యాక్షన్ ప్లాన్లో కూడా మీరు స్పీడ్ పెంచండి, ఎప్పుడు పెంచాలి, ఒక స్టేజ్ వచ్చాక పెంచడం, తర్వాత అంత అప్పటిదాకా మీరు స్లోగా వెళ్తూ ఉండాలి, అట్లా మీరు గేరప్ చేయడం. ఒకవేళ మీరు కార్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకుంటే దాంట్లో కూడా అంతే, బిగినింగ్లోనే మనం ఫోర్త్ గేర్లో వెళ్ళాము, ఒక స్టేజ్ వచ్చాక ఎప్పుడు వేయాలి అనేది అక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళకి, బాగా అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా వీళ్ళు చెప్పేది కూడా ఇక్కడ డూ టేక్ యాక్షన్ ప్లాన్ అంటారు. ఇంకా థర్డ్ పాయింట్కి వచ్చేసరికి మీకు వీళ్ళు ఏమంటారంటే ఇక్కడ చెక్ అంటారు. చెక్ అంటే దీన్ని రివ్యూ చేయండి, చెక్ చేస్తూ ఉండండి. మీరు ప్లాన్ చేశారు, బాగానే ఉంది, యాక్షన్ తీసుకుంటున్నారు, బాగానే ఉంది, తర్వాత వీటిని చెక్ చేయండి, పునశ్చరణ చేయండి, రివ్యూ చేయండి, ఎంతవరకు వచ్చింది, బాగా వెళ్తుందా లేదా, ఏమైనా చేంజెస్ అవసరమా, అవసరమైన చేంజెస్ ఉంటే వెంటనే మళ్ళీ చేయాలి. సో దీనికోసం చెక్ అంటారు. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. మీరు ఏదైనా వర్క్ని మీ సబార్డినేట్కి అసైన్ చేశారు, రెండు రోజుల్లో ఆ పని ఖతం చేయమని చెప్పారు, మీరు రెండు రోజులు అయిపోయింది, అయిపోయినాక మీ సబార్డినేట్ ఆ ప్లాన్ని, ఆ చేసిన వర్క్ని తీసుకొచ్చి పెట్టి మొత్తం రాంగ్ అయి కూర్చుంది. అక్కడ తప్పెవరిది, మీదే. ఎందుకంటే మీరు ఇచ్చినప్పుడు వర్క్ ఒక్కసారి చూసుకుంటూ ఉండాలి, వాళ్ళు ఎంత చేశారు, కరెక్ట్గా వెళ్తున్నారా లేదా,
ఇలాంటి చిన్న మిస్టేక్ మా కొలీగ్ విషయంలో కూడా జరిగింది. వన్ ఆఫ్ మై కొలీగ్ తను పిహెచ్డి చేసింది. పిహెచ్డి చేస్తున్నప్పుడు గైడ్ ఒక మాట చెప్పాడు, ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అని చెప్పాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ తను ఏదో అనుకుని ఇంకా 2 ఇయర్స్ కంటిన్యూస్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయి 2 ఇయర్స్ తర్వాత సబ్మిషన్కి వెళ్ళింది. వెళ్ళినప్పుడు గైడ్ ఏమన్నాడంటే, నేను చెప్పింది ఒకటి నువ్వు చేసింది ఒకటేమో మొత్తం తప్పు అయిపోయింది, సో ఇది మొత్తం పాడేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయి, ఇలా చెయ్యి అని చెప్పాడు. ఇంకా అప్పటికి తనకి ఓపిక నశించిపోయింది, పిహెచ్డి పక్కన పడేసింది. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడైనా మనం ఏ పని చేస్తున్నా కానీ కొంచెం చేసాక ఇది కరెక్టేనా, ఇంకా కొంచెం చేసాక ఇది కరెక్టేనా ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఉండాలి. రివ్యూ చేసుకుంటున్నప్పుడు మనకు అక్కడ ఏమైనా తప్పులుంటే బయటపడతాయి, ఇంకేదైనా చేంజెస్ చేయాలనుకుంటే మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి కైజన్ టెక్నిక్లో 3rd పాయింట్ ఏంటంటే, మనం ఈ రివ్యూ చెక్ ఇట్ తర్వాత లాస్ట్ పాయింట్కి వచ్చేసరికి దాన్ని యాక్ట్ అంటారు. యాక్ట్ అంటే మీరు యాక్షన్ తీసుకోవడం. రివ్యూ చేశారు, ఇంకేమైనా చేంజెస్ ఉంటే వాటిని పెంచడమో తగ్గించడమో లేకపోతే మార్చడమో ఏదో ఒకటి దాన్ని యాక్ట్ అంటారు. ఇక్కడ మీరు యాక్ట్ మా యాక్షన్ను ఒక డివియేట్ అయ్యి డిఫరెంట్గా తీసుకోవాలంటే కనుక మిమ్మల్ని మీరు ఒక ఆటోక్రిటిక్ అంటే మనని మనం విమర్శించుకుంటున్నట్టుగా, స్వవిమర్శ అంటారు. చూడండి, అవతలను విమర్శించే కంటే మనని మనం విమర్శించుకున్నప్పుడు మన తప్పులు తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనని మనం విమర్శించుకుంటూ ఏ విధంగా చేయాలి, ఇంకా ఏ చేంజెస్ అవసరం అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా చూసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ కైజన్ టెక్నిక్లో ఇంకొకటి అంటారు, చిన్న చిన్న మార్పులు, చిన్న మార్పు ఏదైతే మనం తీసుకొస్తామో ఆ మార్పు అనేది పెద్ద చేంజెస్కి అవకాశం ఉంటుంది అంటారు. ఈ సందర్భంలో వాళ్ళు ఏమంటారంటే, ఒక చిన్న 4 మార్పులు, చిన్న మార్పులు చెప్తారు. ఒకటి, ఆస్క్ స్మాల్ క్వశ్చన్స్, అంటే చిన్న చిన్న క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు అడుక్కోండి. నేను చేస్తున్న పని కరెక్టా, చేంజెస్ ఏమైనా చేయాలా, ఇంకా ఏం చేయాలి, అలా చిన్న చిన్న క్వశ్చన్స్, ఆస్క్ స్మాల్ క్వశ్చన్స్. తర్వాత 2nd పాయింట్ ఏంటంటే, థింక్ స్మాల్ థాట్స్, చిన్న చిన్న ఆలోచనలు, కొత్త కొత్త ఆలోచనలను తెచ్చుకోండి, ఆలోచించడం మొదలుపెట్టండి చిన్న చిన్న ఆలోచనలు. తర్వాత 3rd పాయింట్, టేక్ స్మాల్ యాక్షన్స్, చిన్న చిన్న యాక్షన్స్ తీసుకోండి. తర్వాత సాల్వ్ స్మాల్ ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. చిన్నది చిన్నది కలిపి మొత్తానికి మీకు పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న థాట్స్తో మొదలు పెట్టండి. ఎప్పుడు ఆలోచించుకోండి, నేను ఒకటేసారి టాటా బిర్లా అంత అయిపోవాలి, ఒకటేసారి ఈ లెవెల్కి వెళ్ళిపోవాలి, అది చాలా ఇంపాసిబుల్. ఒకవేళ అలా వెళ్ళినా కానీ కింద పడే అవకాశం చాలా తొందరగా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మీరు చిన్న చిన్న స్టెప్స్ తోటి కైజన్ టెక్నిక్ అంటే 4 టెక్నిక్స్ ఏంటిది, ప్లాన్, డ్యూ, చెక్ అండ్ యాక్ట్. ఈ 4 టెక్నిక్స్ని ఫాలో అవ్వండి, 4 టిప్స్ ఫాలో అవ్వండి, డెఫినెట్లీ మీకు గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఆల్వేస్ రిమెంబర్, గ్రేట్ చేంజెస్ మేడ్ త్రూ స్మాల్ చేంజెస్, స్మాల్ స్టెప్స్. ఇది గుర్తుపెట్టుకోండి. డోంట్ బీ ద సేమ్, ఎప్పుడు అలాగే ఉండకండి. బీ ద చేంజ్, బీ ద బెటర్. ఎంత వీలైతే అంత కొంచెం మార్పు రానికి ట్రై చేయండి. ఒకటి ఇలా ఉంటే కనుక మనకి లైఫ్ కూడా మూసపోసినట్టుగా ఉంటుంది, లైఫ్లో కొంచెం మజా అనేది ఉండదు. కాబట్టి చేంజ్ ఉండాలి, ఆ చేంజ్ని చిన్న చిన్న మార్పులతో తీసుకురండి. కైజన్ యువర్ లైఫ్ అంటే మీ లైఫ్ని కూడా కైజన్ చేసుకోండి. సో ఏదైనా కానీ మనం పక్క వాళ్ళ నుంచి నేర్చుకున్నా, మన నుంచి నేర్చుకున్నా, ఎక్కడి నుంచి నేర్చుకున్నా, మంచి అనేది త్వరగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించాలి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా అందరితో షేర్ చేసుకోండి, ఇంప్లిమెంట్ చేయండి పాయింట్స్ని. మీ అందరి యొక్క అభిమానానికి చాలా కృతజ్ఞతలు. ఇంకా వీడియో సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, తర్వాత బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ కూడా త్వరగా వస్తాయి. ఫేస్బుక్ పేజ్ దేవికా భట్ నగర్లకు నన్ను మీరు లైక్ చేయొచ్చు, ఆ పేజ్ని కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ ఆనందంగా సంతోషంగా ఉండండి. టేక్ కేర్, గుడ్ లక్.